మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సకల దేవతలకు ప్రీతికరమైనది శ్రావణ మాసం. శ్రావణ మాసంలో ప్రతిరోజు ఎంతో ప్రత్యేకమైనది. ప్రత్యేకించి శ్రావణ సోమవారాలు నిష్ఠగా పూజ చేసిన వారికి అన్ని పనులలో విజయం, మానసిక స్థైర్యం లభిస్తాయని పెద్దల మాట. శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిని పూజించే ముందు రోజు శివుడిని ఆరాధించటం ద్వారా గౌరీ పూజ పరిపూర్ణమవుతుంది. పరమశివుడు సముద్ర మదనంలో వెలువడిన హలాహలాన్ని శ్రావణ మాసంలోనే సేవించి నీలకంఠుడయ్యాడని పురాణాలు చెప్తున్నాయి. శ్రావణ సోమవారాలలో శివాలయాలలో పూజలు, అభిషేకాలు చేయించే వారికి వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి కలుగుతుందని పండితులు చెప్తూ ఉంటారు. అలాగే లక్ష్మీదేవికి శ్రావణ శుక్రవారమే కాదు, శ్రావణ సోమవారం కూడా ఇష్టమే. ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారు కరుణిస్తారు, వరాలు కురిపిస్తారు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శ్రావణ మాసంలో మొదటి సోమవారం నాడు పార్వతీ సమేత శివ భగవానుడిని పూజించిన అనుకున్న పనులు నెరవేరుతాయి. అలాగే ఈ రోజున అవసరంలో ఉన్నవారికి ఏదైనా దానం చేస్తే ఏడాదంతా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సోమవారం నాడే నాగపంచమి కూడా కలిసి వచ్చింది. శ్రావణ మాసంలో వచ్చే 5వ రోజును నాగపంచమి లేదా గరుడ పంచమిగా పిలుస్తారు. నాగపంచమి రోజున నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు పగలంతా ఉపవాసం ఉండటం మంచిది. నాగపంచమి రోజున పుట్టలో పాలు పోసిన వారికి సంతానయోగం కలుగుతుంది. అన్ని కార్యాలు సవ్యంగా నెరవేరుతాయి. కాలసర్ప దోషాలు, నాగదోషాలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి. శ్రావణ సోమవారం మరియు నాగపంచమి కలిసిన ఈ రోజున పగలంతా ఉపవాసం ఉండాలి, శివుడిని పూజించాలి, పుట్టలో పాలు పోయాలి, రాత్రికి ఉపవాసాన్ని విరమించి భోజనం చేయాలి. ప్రత్యేకించి ఈ శ్రావణంలో వచ్చే మొదటి సోమవారం నాడు శివుడిని తేనెతో అభిషేకిస్తే మీకు అష్టైశ్వర్యాలు లభిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. గుడిలో అభిషేకం చేయిస్తే చాలా మంచిది. కుదరని వారు ఇంట్లోనే శివుడి ఫోటో ముందు ఒక చిన్న గ్లాసులో తేనె వేసి పెడితే మీకు ఉన్న దరిద్రాలన్నీ పోయి ధనవంతులుగా మారిపోతారు. కనుక మీరు కూడా మొదటి శ్రావణ సోమవారం నాడు ఈ విధంగా చేసి శివపార్వతుల అనుగ్రహంతో సంతోషంగా జీవించండి.